దేవునికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డలారా ఉదయ కాలం మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ వందనాలు. మరి ముందుగా ప్రార్థన చేసుకుందాము. దేవుని వాక్యంలోకి వెళ్లే ముందుగా దేవుని వైపు చూద్దాం. తలలో వంచండి. కృపామయుడ సర్వశక్తివంతుడ జీవాధిపతి నీ వందనాలు. ఉదయ కాలం ప్రభా నీ యొక్క పాదాల దగ్గర తండ్రి నీ మాటలు వినబోతుండగా మా హృదయాలను తెరవండి. నీ మాటల చేత మా హృదయాలను నింపి మా జీవితాలకు మేలు ఆశీర్వాదాలు కలిగించి నడిపించి మహింపొందమని ఇదని ఆశీర్వాదాల చేత మమ్మల్ని మెండుగా నింపి నిరంతరం ప్రభాని యొక్క సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేసి సహాయం చేయమని మీ నామానికి మహిమ మాకు దీవెన కలిగించమని యేసునామను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయ కాలం దేవుని యొక్క వాక్యంలో నుంచి మరి మత్తయి సువార్తలో 5వ అధ్యాయమందు 20వ వచనాన్ని మనం చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చదువుదాము. ప్రభు వారు ఆయన సెలవిచ్చిన మాటలు మనం చూడబోతూ ఉన్నాం. ప్రభు అన్నాడు, శాస్త్రుల నీతి కంటను పరిశీల నీతి కంటను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను. శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే మన నీతి అధికముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడే మనము దేవుని యొక్క పరలోకపు రాజ్యములో ప్రవేశించగలమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు వారి యొక్క మాట సరిచ్చాడు, ఎందుకు శాస్త్రుల్ని పరిశీలనని మనకు చూపిస్తూ మరి వారికంటే ఎక్కువ కలిగి ఉండాలి మీరని చెప్తున్నాడని మనం గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యములో మరి నీతి అనేది మన సొంతది కాదు, నీతి అనేది దేవుడు మనకిచ్చింది. అది కారణం ఏంటంటే నీతిమంతుడు ఒక్కడూ కూడా లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే కృపను మహిమను పొందలేకపోతున్నాడని పౌలు గారు చెప్పారు. కనుక నీతి అనేది దేవుడు మనకిస్తున్నాడు, కనుక మనము నీతిమంతులం కాదు. అందుకే యెషయా భక్తుడు కూడా మరి 64వ అధ్యాయం 6వ వచనం ఆయన జ్ఞాపకం చేస్తారు కదా, మేమందరము కూడా ఎలాంటి వారమయ్యా అంటే అనీతివంతులు అంటున్నాడు. మేమందరము మరిదిగో నీ యొక్క సన్నిధిలో దోషముల చేత మరి పాడైపోయినటువంటి వారు, అపవిత్రమైనటువంటి వారమని చెప్తూ ఉన్నాడు ఆయన. మేమందరము అపవిత్రమైనటువంటి వారమైతిమి, మా నీతి క్రియలు అన్నీ మురికి గుడ్డల వలె ఉన్నవి. మా యొక్క నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వలె ఉన్నాయి అంటున్నాడు. మేమందరము ఆకు వలె వాడిపోతిని గాలి వానకు కొట్టుకొని పోతున్నట్టుగా మా దోషములు మమ్మలను కొట్టుకుపోని చేసినవి అని చెప్తున్నాడు. మన దోషాలట మనల్ని కొట్టుకొని పోయేట్టుగా చేసిన ఎలాగయ్యా అంటే గాలి వాన వచ్చినప్పుడు ఆకులు కొట్టుకుపోయినట్టు ఆకులు కాదు, ఈ మధ్య వర్షాలకి కార్లు ఇల్లు కూడా కొట్టుకొని పోతా ఉన్నాయి. అయితే వర్షానికి కార్లు ఇల్లు కొట్టుకొని పోతామంటే మన దోషాలు మనల్ని ఎలాగ కొట్టుకొని పోకుండా ఉంచగలం చెప్పండి. అందుకొరకే ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, మనము మన నీతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం అందరం కూడా అపవిత్రమైన వారమే, మనం అందరము కూడా అనీతిమంతులమే. నీతి అనేది లేదు మనలో. ఒకవేళ మనం నీతిమంతులమని చెప్పుకున్నట్లయితే మన నీతి అంతా కూడా మురికి గుడ్డవలే ఉన్నదని యెషయా గారు చెప్తున్నాడు. అందుకొరకే మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు మరి మత్తయి సువార్తలోనే మరి యేసుప్రభు వారు మాట్లాడుతూ మరి ఇక్కడే ఆయన ఉంటాడు కదా 23వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు కదా, శాస్త్రులను పరిశీలను మోషే పీఠముల మీద కూర్చుండు వారు గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అంగీకరించు గైకొనుడి, ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి. ఎందుకంటే వారు చెప్పుదిరే కానీ చేయరు అని చెప్తున్నారు. గమనించారా, ఎందుకు శాస్త్రుల్ని పరిశీలన గురించి మన ప్రభు వారు మనకి జ్ఞాపకం చేస్తారు. వాళ్ళకిలాగా మనం ఉండొద్దని చెప్తున్నారు, వాళ్ళ నీతి కంటే మన నీతి ఎక్కువగా ఉండాలని చెప్తున్నారయ్యా అంటే వారందరూ కూడా వారి స్వనీతి మీద ఆధారపడేవారు, వారందరూ వారి యొక్క నీతిని వారికి వారే సంతరించుకునేవారు. అయితే మనం నీతి మంత్రం అని చెప్పుకున్నప్పుడు ఇందాక యెషయా గారు చెప్పినట్లుగా అది మురికి గుడ్డ లాంటిది, కానీ
ఇక్కడ శాస్త్రులు పరిశీలనలు అనేవారు మోషే యొక్క పీఠముల మీద కూర్చుండు వారట. వారు ఆ పీఠాల మీద కూర్చుంటారు, ఎత్తైనటువంటి స్థలాల మీద కూర్చుంటారు. వారు వారు గౌరవాలని వందనాలని స్వీకరించడానికి మనుషుల వైపు చూస్తూ ఉంటారు. అంతేకాదట, వారు చెప్పే వాటిని మీరు వినండి, వారు చెప్పే వాటిని మీరు గైకొనండి. కానీ వారు చెప్పే వాటిని మీరు గైకొనండి కానీ వారి క్రియల చొప్పున మీరు చేయొద్దు అని చెప్తున్నారు. వారి మాటలు విని గైకొనమన్నారు, కానీ వారి పనులు చూసి వాటిలాగా మనం చేయొద్దని ప్రభు చెప్తున్నాడు. ఎంత వ్యత్యాసంగా చెప్తున్నాడో చూడండి ప్రభు వారు. ఇక్కడ మాటలు అయితే మనం గ్రహించాలి, దాని ప్రకారం చేయాలి. ఆ పనులు మాత్రం మనం చూడకూడదు, ఆ పనులు మాత్రం మనం చేయకూడదు అని చెప్తున్నాడు. ఎందుకంటే వారు చెప్పుదురే కానీ చేయరు అని చెప్తున్నారు. వారు మాటలు చెప్తారు కానీ చెప్పినట్టుగా వారు చేయరట. అందుకనే వారు నీతిమంతులు కాదు అని చెప్తున్నాడు ప్రభు. వారి నీతి అల్పమైందని చెప్తున్నాడు. వారికి అసలు నీతే లేదన్నటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు మరి జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. అందుకొరకే మనం ఇంకా గమనిస్తూ ఉన్నట్లయితే లూకాసు వార్తలో 18వ అధ్యాయంలో కూడా మరి యేసు ప్రభు ఒక మాటను మనకి జ్ఞాపకం చేశారు. అదేంటది అంటే, ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారట. ఆ ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడట ఒకడు అక్కడ కూర్చొని అంటున్నాడు కదా, పరిసయుడు అతని పేరు, మరొకడు సుంకరి. వారి పేరు చెప్పలేదు కానీ ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి అని చెప్పాడు. వాడి పేరు పరిసయుడు అనుకుందాం, వాడి పేరు సుంకరి అనుకుందాం. ఆ పరిసయుడు అనేవాడు పక్కన నిలబడి అంటున్నాడు కదా, దేవా నేను చోరునైనను అన్యాయస్తునైనను వ్యభిచారినైనను ఇతర మనుషుల వలె అయినను ఈ సుంకరి వలె అయినను ఉండకుండానట్లుగా నన్ను ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను అని చెప్తూ వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, మరి నా సంపద అంతట్లో కూడా నీకు 10వ వంతు దశభాగాన్ని ఇస్తున్నాను, మరి నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి ఆ గొప్ప నీతిని దేవునికి చెప్పుకుంటున్నాడు. అతని నీతిని దేవునికి చెప్తున్నాడు. నేను నీతిమంతుడా ప్రభువా, నా నీతిని చూడును అంటున్నాడు. ఎలాగా అంటే, నేను చోరుల్లాగా లేను, మరి అన్యాయస్తుల్లాగా లేను, వ్యభిచారుల్లాగా లేను, ఇతర మనుషుల్లాగా లేను. ఎందుకంటే నేను ప్రత్యేకమైన వాడిని. ఎందుకంటే ఇశ్రాయేలీలు అనగా దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు, దేవుని యొక్క స్వచ్ఛము స్వాచ్ఛము వారు, దేవుని యొక్క సొంత జనాంగం వారు. అందుకని ఆయన అంటున్నారు కదా, ఇతర మనుషుల వలె మేము ఉండలేదు, ఈ యొక్క శుంకర వలె కూడా లేనందుకు నీకు వందనాలు ప్రభు అని చెప్తున్నాడు. ఎంత నీతిని కనపరుచుకుంటున్నాడు, తనను తాను ఎంతగా గొప్పవాడిని చెప్పుకుంటున్నాడో మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. అందుకొరకే యేసు ప్రభు చెప్పారు, వారు చెబుతారు కానీ చెయ్యరు, వారు పీఠాల మీద కూర్చుంటారు. కాబట్టి వారి నీతి అంతా కూడా ఏంటయ్యా అంటే ఆ సొంత నీతి అని చెప్తున్నాడు. వారి నీతి అంతా కూడా సొంత నీతి అది. ఆ నీతి అనేది దేవుడిచ్చింది కాదు. అందుకొరకు ఇక్కడ అంటున్నాడు కదా పౌలు గారు, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించుకున్న బూనుచు దేవుని నీతికి లోబడలేదు అని చెప్తున్నారు. తమ సొంత నీతినట స్థాపించుకుని బూనుతుంటారట వాళ్ళు. అందుకొరకే దేవుని నీతికి లోబడలేదు వాళ్ళు. దేవుని నీతికి లోబడక వారి సొంత నీతిని స్థాపించుకొని వారు నీతిమంతులు అని చెప్పుకుంటా మాటలు చెప్తూ వాటి ప్రకారం చేయకుండా దేవుని యొక్క సన్నిధిలో దేవునికి లోబడినటువంటి వారుగా ఉన్నారు వారు. అందుకే ప్రభువారు మనకి సెలవిస్తూ అంటున్నాడు, మీ యొక్క నీతి శాస్త్రుల నీతి వలె, పరిసయ్యుల నీతి వలె కాక అంతకంటే అధికమై ఉండాలి. గమనించారా, అంతకంటే ఎక్కువై ఉండాలి. ఎందుకయ్యా అంటే, వారి నీతి ఎంతవరకు అయ్యా అంటే ఈ లోకం వరకే, వారి నీతి ఎంతవరకు అయ్యా అంటే వారు చేసే పనుల వరకే. మేము నీతి మంత్రం అని చెప్పుకొని కొన్ని పనులు చేస్తూ ఉంటారు వారు, కానీ ప్రభు చెప్పినట్లుగా మన జీవితాల్లో దేవుని వెంబడిస్తున్నామంటే దేవుని యొక్క నీతిని అనుసరించాలి మనం. దేవుని యొక్క నీతి అనేది మనలో కనపడాలి.
ఆ నీతి ప్రకారంగా మనం జీవించగలిగే వారంగా ఉండాలి. మనకి మనము నీతి మంత్రులు అని మనం స్థాపించుకోకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని నీతి మంత్రులుగా స్థాపించాలి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు యోబుని అంటున్నాడు, నీతిమంతుడు యథార్థవంతుడు, దేవునందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు అని చెప్పాడు దేవుడు. నోవా గురించి అన్నాడు, తన తరం వారు అతను నీతిమంతుడు అని చెప్పాడు. గమనించారా? అలాగే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు చూసినప్పుడు దేవుడు నీతిమంతుడు అని చెప్పాలి. అంతేగాని నీతిమంతుడని నువ్వు కానీ నేను కానీ మనం చెప్పుకోకూడదు. మనం చెప్పుకునేది ఏంటయ్యా అంటే ఈ లోకం వరకే ఉంటుంది, అది మన మాటల వరకే ఉంటుంది అది. కానీ దేవుడు మనల్ని నీతిమంతుడని ఎంచినట్లయితే దేవుడి యొక్క రాజ్యము ఉన్నంత వరకు మనం నీతిమంతుడుగానే ఉండగలుగుతాము. అందుకొరకే ప్రభువు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, మన జీవితాల్లో శాస్త్రాల నీతి కాదు కానీ పరిశీల నీతి కాదు కానీ దేవుని నీతి ప్రకారంగా మనం జీవించే వారంగా ఉండాలి. దేవుని నీతి ప్రకారం మనం జీవించకపోతే పరలోక రాజ్యంలోకి వెళ్ళమని చెప్తున్నాడు. ఎందుకు? ఆ పరలోక రాజ్యం వరకు ఒకవేళ వెళ్ళగలిగేటట్లుగా ఉంటారేమో ఒకవేళ శాస్త్రులు పరిశీలు కానీ లోపల ప్రవేశించరు. అందుకని ప్రభువు చాలాసార్లు వారిని గద్దించారు. ఓ వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా అని చెప్పాడు. ఓ అందులైన శాస్త్రులారా పరిశీలారా అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము మన జీవితాల్లో మనము దేవుని నీతిని సంతరించుకోవాలి, కానీ మన స్వనీతిని మనము కనపరుచుకునే వారంగా ఉండకూడదు. మన స్వనీతిని మనము స్థాపించుకునే వారంగా ఉండకూడదు, కానీ దేవుని నీతిని స్థాపించబడేట్లుగా మనం చూసుకోవాలి. అందుకొరకే మరి పౌలు గారు కూడా తన జీవితంలో ఒక మాట చెప్పాడు. ఆయన అంటాడు కదా, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొంచున్నాను అని చెప్తున్నాడు. సమస్తాన్ని కూడా నష్టముగా ఎంచుకొంచున్నాను అంటున్నాడు. అంతేకాదు, ఏవైతే నాకు లాభకరములై ఉండినో వాటన్నింటినీ క్రీస్తు నిమిత్తము నేను నష్టముగా ఎంచుకున్నాను అని చెప్తున్నాడు. నష్టముగా ఎంచుకున్నాడు. లాభకరమైన ప్రతి దానిని కూడా దేవుని నిమిత్తం నష్టంగా వదిలేశాడు. దేవుని యొక్క మరి ఆ యొక్క అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తమై అతని జీవితంలో ఉన్న సమస్తాన్ని కూడా నష్టముగా ఎంచేశాడు. అందుకొరకు అంటున్నాడు కదా, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైనటువంటి నీతి కాక క్రీస్తునందరి విశ్వాసము వలన అయినటువంటి నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతిమంతుడనై ఆయనందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నన్ను నాకు పునరుద్ధానము కలుగు చేయవలనని ఆయన మరణము విషయములో సహా లేదా సమానమైన అనుభవ జ్ఞానము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలివాడగుటకు ఇట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను, పెంటతో సమానము ఎంచుకొనుచున్నానని చెప్తున్నాడు ఆయన. దేనికోసమయ్యా అంటే నీతి నిమిత్తం అంటున్నాడు. ఆ నీతి ఏదయ్యా అంటే ధర్మశాస్త్ర మూలమైనటువంటి నీతి కాక క్రీస్తునందరి విశ్వాసం వలనైనటువంటి నీతి. అందుకనే అబ్రహాం విషయంలో కూడా పౌలు గారు చక్కటి మాట చెప్పాడు. అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నువ్వు చేసే పనులు బట్టి కాదు, నేను చేసే కార్యాలు బట్టి మనకు నీతి రాదు. దేవుడు మనకి నీతిని అనుగ్రహిస్తాడు. దేవుని అందు మనం విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నీతిమంతులుగా చేస్తాడు. ఆ నీతి స్థిరమైనటువంటి నీతి. ఆ నీతి మనల్ని పరలోకానికి తీసుకెళ్లేటువంటి నీతి. ఆ నీతి శాస్త్రంలో కానీ పరిచయంలో కానీ లేదు. అందుకొరకే ప్రభువు చెప్పినట్లుగా మన నీతి శాస్త్రాల నీతి కంటే పరిచయాల నీతి కంటే అధికము కాకపోతే మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళము.
ఉదయకాలం మన జీవితాల్లో పరలోకానికి వెళ్ళాలన్నది మన యొక్క జీవిత ఆశయం ఒకటి దేవుని బిడ్డలంగా. ఆ ఆశయం అనేది నెరవేరాలంటే మన స్వనీతిని ఆధారం చేసుకోకూడదు, మన స్వనీతిని శాస్త్రులు పరిశీలనలాగా స్థాపించుకోకూడదు. మనం దేవుని ఎందు నమ్మకం ఉంచాలి, ఆయన నీతికి లోబడినటువంటి వారంగా ఉండాలి. ఆయన నీతిని మన మీద దేవుడు అనుగ్రహించాడు కనుక దానిని మనం ధరించుకున్నటువంటి వారంగా దేవుణ్ణి మనం ముందుకు సాగినట్లయితే దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశాన్ని పొందుతాం. అలాంటి అవకాశాన్ని ఇవ్వటానికే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన నిమిత్తం ఆ శిరులో చనిపోయి మనకు కావలసినటువంటి ఆ గొప్ప రక్షణ ఆనందాన్ని నీతిగా మనకు అనుగ్రహించాడు. దాన్ని మనం కలిగిన వారమై ప్రభువులో మనం ముందుకు సాగుదాం. దేవుడు మరి పరలోకానికి వెళ్ళగలిగేటువంటి ఆ మార్గాన్ని మనకు సరళం చేసి మనలను మరి దేవుని యొక్క సన్నిధిలో పరలోకంలో ప్రవేశించి ఆయనతో పాటు జీవించగలిగేటువంటి భాగ్యాన్ని మనందరికీ దయచేసేటట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరి తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, నీ పాదాల వందనాలు దేవా. ఉదయకాలం తండ్రి, నీ మాటలు మేము విన్నాం. అవును ప్రభా, ఈ లోకంలో తండ్రి మరి శాస్త్రులు పరిసయులు వారు నీతిమంతులుగా వారిని కనపరుచుకున్నారు కనుక తండ్రి వారిని మీరు గద్దించారు నాయన. మా జీవితాల్లో కూడా ప్రభా, అదిగో శాస్త్రులు పరిశీల యొక్క మాటలు మీరు వినండి, వాటి ప్రకారం మీరు చేయండి, కానీ వారు చేసిన కార్యాలు మీరు చేయొద్దని మీరు చెప్పినట్లుగా నీ లేఖనాల్లో రాయబడ్డట్లుగా ప్రభా మేము నడుచుకోవడానికి సహాయం చేయండి. ఇతరులను చూసి దేవా వారి యొక్క కార్యాలు బట్టి మేము కూడా అలాగూ చేయకుండా నాయనా నీ యొక్క వాక్యం ప్రకారంగా జీవించగలిగే భాగ్యాన్ని మాకు దయచేయమని, శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే దేవా అధికమైన నీతి అబ్రహాము ఎలాగైతే నీ అందు నమ్మకంతో సంపాదించుకున్నాడు, పౌలు గారు ఎలాగైతే ప్రభా నాయన సమస్తాన్ని నష్టంగా ఎంచుకొని ప్రభా నీ నీతి కొరకు ఆశపడి పరిగెత్తాడు, అలాంటి నీతిని మాకు కూడా దయచేసి నీ యొక్క రాజ్యంలో మమ్మల్ని ప్రవేశపెట్టి దీవించమని నడిపించమని, ఈ ఉదయకాల ఆశీర్వాదాలు మా అందరి మీద కుమ్మరించమని మా ప్రభువు రక్షకుడైన యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియక దేవుని యొక్క ఆశీర్వాదము నడిపింపు కాపుదల ఇప్పుడు సదాకాలము ఆయన విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చి మనలను ఆయన రాజ్యానికి వారసులుగా చేయును గాక. ఆమేన్. అందరి వందనాలు. దేవుడిని దీవించి బలపరిచి నడిపించి సహాయం చేయను గాక. ఈ మాటల ద్వారా మీ జీవితాన్ని మీరు బలపరుచుకొని ఇతరులకు వీటిని షేర్ చేయండి. నూతనంగా వినేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడాలని మీ అందరికీ ప్రభు పేట మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని కూడా దీవించి ఆయన నీతిని మీకు అనుగ్రహించి ఆయన రాజ్యంలో మిమ్మల్ని ప్రవేశపెట్టిన గాక. ఆమేన్.